الحمد لله رب العالمين، والصلاة والسلام على رسوله الأمين وعلى آله وأصحابه أجمعين. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికి సమస్త స్తోత్రము తెలియజేసుకుంటూ, విశ్వకరుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు సల్లంపై, ఆయన అనుచరులపై, మనందరిపై దేవుని యొక్క శాంతి శుభాలు, కరుణా కటాక్షాలు కురయ్యని దైవాన్ని వేడుకుంటూ, సోదర మహాశైలరా, ఆధ్యాత్మిక ప్రియులరా, ఈరోజు నేను మీ ముందు ఉపవాసాలకు సంబంధించి దైవ గ్రంథము మరియు హదీసులలోని కొన్ని విషయాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశైలరా, ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త పదవి పొందిన తర్వాత, దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఉపవాసాలు విధిగా చేయడం జరిగింది. అంతకుముందు ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సోమవారము, గురువారము మరియు చాంద్రమానం ప్రకారం 13, 14, 15 తేదీలలో ఉపవాసాలు పాటించేవారు. ఎప్పుడైతే రంజాన్ ఉపవాసాలు విధి కావడం జరిగిందో, ఆ రంజాను మాసంలోని పూర్తి ఉపవాసాలు పాటించడం జరిగింది. మరి ఈ ఉపవాసం అంటే ఏమిటి, దీనికి విధి విధానాలు ఏమిటి, ఎవరు ఉపవాసం ఉండాలి, ఎవరికి మినహాయింపు ఉంది, దీనికి సంబంధించి నేను కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశలరా, అరబీలో ఉపవాసానికి సౌమ్ అంటారు. సౌమ్ అంటే ఆగిపోవడము, మరలడము, వెనక్కి రావడము, ఇటువంటి అర్థాలు వస్తాయన్నమాట. ఏ వ్యక్తి అయితే ఉపవాసం ఉంటాడో, సూర్యోదయానికి ముందు నుంచి సూర్యాస్తమయం వరకు ఎటువంటి అన్నపానీయాలు తినకుండా ఉండడము, అదేవిధంగా చాడీలు కానీ, తిట్లు కానీ, అబద్ధాలు కానీ ఏమీ కానీ చెప్పకుండా ఉండడము, అదేవిధంగా ఆరాధనలు ఏవైతే ఉన్నాయో, ఖురాన్ పారాయణం అయితే ఏదైతే ఉందో, ఇవన్నీ పాటించడాన్ని ఉపవాసము అంటారు. చాలామంది ఈ విధి విధానాలు తెలియకపోవడం వల్ల ఉదయము సహరి భుజించిన తర్వాత చాలామంది ఏసీ వేసుకొని పడుకోవడము, టీవీలో సినిమాలు, పాటలు, సీరియళ్ళు చూడడము, ఇవి చాలామంది అన్నపానీయాలు తీసుకోకుండా ఉంటేనే మేము ఉపవాసం ఉన్నట్టు అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ సోదర మహాశైలరా, శరీరంలోని అవయవాలు ఏవైతే ఉన్నాయో, చూచే కళ్ళు కానీ, వినే చెవులు కానీ, అశ్లీలమైన పాటలు వినకూడదు, చూడకూడదు. చూడడం వల్ల ఏ ప్రయోజనం అయితే ఉపవాసాల ద్వారా పొందాలో ఆ ఉపవాసము పొందడం జరగదన్నమాట. అందుకోసమే ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పడం జరిగిందంటే, ఏవైతే ఆరాధనలు మనం చేస్తామో అవి దేవుని దగ్గర అంగీకారం పొందాయా లేదా అని తెలుసుకోవాలంటే, మనము ఆరాధన చేసి మసీదు బయటకు వచ్చిన తర్వాత కూడా మంచి పనులు చేసినట్లయితే, చెడుల నుంచి మనం దూరంగా ఉండినట్లయితే మన ఆరాధనలు అంగీకరించబడినట్టు, లేకపోతే మనం ఆచారాలు పాటించినట్లే అవుతుంది. ఆకలి దప్పులతో ఉండడం వల్ల అతనికి ఎటువంటి పుణ్యం లభించదని ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఉపవాసం అనేది ప్రదర్శన బుద్ధితో చేయకూడదు, మంచి సంకల్పంతో, దేవుని అనుగ్రహం కోసము, దేవుని మోక్షం కోసము, పాపాలను మన్నింపజేసుకునే దానికోసము, పుణ్యాలు పొందేదానికోసము సత్సంకల్పంతో ఉపవాసాన్ని పాటించాలి. మరి ఈ ఉపవాసాలు పాటించడంలో పని చేయకుండా ఉండాలనా అంటే, పని చేయవచ్చు కానీ ఎక్కువ శ్రమ పడకుండా, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడము, తలకు నూనె పట్టించడము, అదేవిధంగా మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకోవడం వల్ల రాత్రిపూట అదనపు ఆరాధనలు చేసేదానికోసము అవకాశం కలుగుతుంది. అదేవిధంగా సహరీ ఇఫ్తార్లు తప్పకుండా చేయాలని కూడా ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. మరి ఈ రంజాను మాసం గురించి చెప్తూ, ఇది సానుభూతి చూపవలసిన మాసము, సహనం చూపవలసిన మాసము, సహనానికి బదులుగా స్వర్గం ప్రసాదించబడుతుంది అని చెప్పడం జరిగింది. మరి సానుభూతి అంటే ఏమిటి? ఇతర బీద ప్రజలు ఎవరైతే ఉంటారో, ఉపవాసం పెట్టేదానికోసము, సహరీ ఇఫ్తార్ కోసం ఎవరి వద్ద అయితే భోజనం ఉండదో, సౌకర్యాలు ఉండవో, వారికి కూడా సౌకర్యాలు కలగజేయాలి. ఏ వ్యక్తి అయితే ఒక
ఉపవాసం ఉన్న వ్యక్తికి భోజనాన్ని ఏర్పాటు చేస్తాడో, అతనికి ఉపవాసం ఉండడం వల్ల ఎంత పుణ్యం అయితే ప్రసాదించడం జరుగుతుందో అంతే పుణ్యము ఉపవాసానికి భోజనాన్ని కల్పించేవాడు, భోజనం ఇచ్చేవాడిని కూడా అంతే పుణ్యం ప్రసాదించడం జరుగుతుందని ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. మరి సోదర మహాశైలరా, ఈ రంజాను మాసము ఉపవాసం ఏదైతే ఉందో ఒక విశ్వాసికి ఒక ట్రైనింగ్, ఒక శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టికల్గా చూసినట్లయితే 13-14 గంటలు ఏమీ తినకుండా త్రాగకుండా ఉండడం వల్ల ఒక పేదవాని యొక్క ఆకలి దప్పుల బాధ అతను ప్రాక్టికల్గా అనుభవించగలుగుతాడు. ఆ విధంగా పేదవారి పట్ల జాలి, దయ, కరుణ కలిగి తన స్తోమత మేరకు వారికి సహాయం చేసే ప్రయత్నం చేస్తాడు. అందుకోసము ఏ విధంగా అయితే టీచర్లకు, డాక్టర్లకు, పోలీసులకు, సైనికులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందో, ఈ రంజాన్ మాసంలో కూడా విశ్వాసులకు మంచి నిద్ర సమయంలో, ఉదయం 4 గంటల సమయంలో, 4.5 గంటల సమయంలో లేచి సహరి చేయాల్సి వస్తుంది. ఆ సమయం ఎటువంటిదంటే భోజనం తినేదానికి మనస్సు అంగీకరించదు, కానీ ఫార్మాలిటీస్గా అంతో ఇంతో తప్పకుండా తినాల్సి ఉంటుంది. తినకపోతే బలహీనత కూడా వస్తుంది. కాబట్టి ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహరి చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ ఉపవాసంలో దైవగ్రంథ పారాయణం చేయడము, ఉపవాసం విరమించిన తర్వాత అదనపు ఆరాధనలు చేయడము, ఈ విధంగా రంజాను మాసంలో 350 గంటల నుంచి 400 గంటల వరకు దైవం చూస్తున్నాడు అనే భావనతో ఏమి తినకుండా త్రాగకుండా ధర్మసమ్మతమైన నీరు ఆహారము కూడా భుజించకుండా తీసుకోకుండా ఉంటాడు. మరి ఇటువంటి నిష్ఠతో ఉపవాసం ఉన్నవాడు మరి సారాయి, బీడీలు, సిగరెట్లు ఇటువంటి చెడు కాయలు ఏవైతే ఉన్నాయో వాటిని సులభంగా విడిచివేయడం జరుగుతుంది, విడిచివేయవచ్చు. ఎందుకంటే దీంట్లో ఒక శిక్షణ, ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉపవాసం ఉన్న వ్యక్తి ఉపవాసం విరమించిన తర్వాత కూడా చెడులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలన్నమాట. అందుకోసమే ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఆ కరుణామయుడైన దైవము ఏ వ్యక్తి అయితే నిష్ఠతో, మంచి సంకల్పంతో ఉపవాసం ఉంటాడో, ఈ ఉపవాసం అనేది ఏమి తినకుండా త్రాగకుండా ఉండడం అనేది నా లక్షణం, ఏ దాసుడైతే నా సంతోషం కోసము, నా కారుణ్యం కోసము నిష్ఠతో ఉపవాసం ఉంటాడో, నేను అతనికి కోరినంత పుణ్యం ప్రసాదిస్తానని చెప్పడం జరిగిందన్నమాట. ప్రియ సోదర మహాశైలరా, ఏ విధంగా అయితే ఏ దేశంలో స్వాతంత్ర దినోత్సవము, గణతంత్ర దినోత్సవం ఉంటుందో ఆ సమయంలో మంచి కార్యాలు చేసిన వాళ్ళకి అవార్డు ఇవ్వడము, పద్మశ్రీ, భారతరత్న ఇటువంటి పురస్కారాలు ఇవ్వడము, అదేవిధంగా నేరస్తులన్నీ కూడా క్షమించి వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కారుణ్య మాసం, రంజాన్ మాసం ఏదైతే ఉందో ప్రపంచ మానవులందరి కోసము ఆ కరుణామయ దైవం దివ్య గ్రంథం ఖురాన్ని ప్రసాదించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఏ దాసుడైతే మంచి సంకల్పంతో ఆరాధనలు చేస్తాడో, ఉపవాసాలు పాటిస్తాడో, అతనికి అతని పాపాలన్నీ క్షమించి అతనికి మోక్షం కలగజేస్తానని ఆ కరుణామయుడైన దైవము తెలియపరచడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఈ ఖురాన్ గ్రంథంలో మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది, ఎవరైతే నిష్ఠతో ఉపవాసాలు పాటిస్తారో వారి కోసము స్వర్గంలోని 8 ద్వారాలలో ఒక ద్వారము రయ్యాన్ అనేది కూడా ఒక ద్వారం ఉంటుంది. ఉపవాసం పాటించి నిష్ఠగా ఆరాధనలు చేసిన ఉపవాసకులు ఎవరైతే ఉంటారో వారు ఆ ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశిస్తారని ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఉపవాసాలందరూ స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత ఆ ద్వారము మూసివేయడం జరుగుతుంది. సోదర మహాశైలరా, ఈ ఉపవాసం పాటించడం అనేది గొప్ప ఆరాధన. ఇది ఎవరిపైనా విధి ఉందంటే, ఫమన్ షహిద మిన్కుమ్ షహర ఫల్ యసుమ్, ఒమన్ ఖాన మరీదన్ అవలా సఫరిన్ ఫ ఇద్దతు మిన్ అయ్యామి నుఖర అని చెప్పడం జరిగింది. మరి సోదర మహాశైలరా, ఈ రంజాన్ మాసం పొందిన తర్వాత ఎవరైతే ప్రయాణంలో ఉంటారో, అనారోగ్యంతో ఉంటారో, గర్భవతులుగా, బాలింతలుగా ఉంటారో, ఎవరైతే ముసలి వారు, బలహీనులు ప్రయాణంలో ఎవరైతే ఉంటారో వారికి ఉపవాసం నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నమాట. మరి కొందరు ఉపవాసము ఉండకపోయినా ప్రయాణంలో ఉండడం వల్ల, అనారోగ్యంతో ఉండడం వల్ల ఉపవాసం ఉన్న వారికి భోజనం పెట్టినట్లయితే దానికి సమానంగా పుణ్యం ప్రసాదిస్తా అని కూడా కరుణామేడ దైవం చెప్పడం జరిగింది. అప్పుడు ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహచరులు, ఓ ప్రవక్త, మా వద్ద అంత ధనం ఎక్కడ ఉంది, ఉపవాసికి భోజనం తినిపించినంత ధనం నా దగ్గర లేదు కదా అని చెప్పినప్పుడు ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఒక ఖర్జూర పండు ఇచ్చినా కానీ ఉపవాసం విరమించేదాని కోసము, ఒక ఖర్జూర పండు, కొన్ని మంచినీళ్ళు ఇచ్చినా కానీ ఉపవాసం విరమించిన దానికి, ఉపవాసం ఉన్నంత దానికి
సమానంగా పుణ్యఫలం ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఖురాన్ గ్రంథంలో ఒక వాక్యం చెప్పడం జరిగింది, మన్ జా బిల్హసనతి ఫలహు అశ్రు అంసాలిహ ఒమన్ జా. అంటే దీని అర్థం ఏమంటే, ఏ విశ్వాసి అయితే పుణ్యకార్యాలు చేస్తాడో దానికి పదింతలుగా హెచ్చించి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే నేరాలు చేస్తారో పాపాలు చేస్తారో దానికి సరి సమానంగా మాత్రమే శిక్ష ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అన్నమాట. ఈ విధంగా రంజాను మాసంలో 30 రోజులు ఉపవాసాలు పాటించడం వల్ల 30 × 10 అంటే 10 నెలలు ఉపవాసం పాటించినంత పుణ్యం దైవం అనుగ్రహిస్తాడని ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా షవ్వాల్ నెలలోని 6 ఉపవాసాలు పాటించినట్లయితే ఆ 6 ఉపవాసాలు 60 రోజులకు సమానమని, ఈ విధంగా సంవత్సరం మొత్తము ఉపవాసాలు పాటించినంత పుణ్యము ఆ ఉపవాసం ఉన్న విశ్వాసికి ప్రసాదించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒమా ఖలక్తుల్ జిన్నా వల్ ఇన్సా ఇలా లియాబుద్ అని ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది. నేను మానవులకు జిన్నాతులకు నా ఆరాధన కోసం మాత్రమే సృష్టించానని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఏ వ్యక్తి అయితే ఉపవాసాలు పాటిస్తూ ఆరాధనలు చేస్తూ దివ్య గ్రంథం యొక్క పారాయణం చేస్తూ ఈ విధంగా జీవితం గడిపినట్లయితే అతని జీవితం బాల్యం నుంచి చనిపోయే వరకు ఏ జీవితం అయితే ఉందో అది అంతా కూడా ఆరాధనలోకి భాగం అవుతుంది. అందుకోసమే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ రంజాన్ మాసం కోసము దువా చేసేవారు, ప్రార్థన చేసేవారు. మరి తర్వాతి రంజాన్ వరకు మనము జీవించి ఉంటామో లేదో, ఏ విధంగా అయితే సీజన్లో ఒక వ్యాపారి తన పెట్టుబడి అంతా పెట్టి తన ఆదాయం సంపాదించేదాని కోసము ప్రయత్నం చేస్తాడో, ఆ విధంగా ఒక విశ్వాసి కూడా ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటించి అదనపు ఆరాధనలు చేసి శిక్షణ తీసుకున్నట్లయితే మిగిలిన 11 మాసాలలో కూడా అతను నిష్ఠగా భయభక్తులతో జీవితం గడిపేదానికి ఆస్కారం ఉంది. కానీ ఈరోజు మనం సమాజంలో చూసినట్లయితే చెడులు సర్వసామాన్యం అయిపోయాయి. అశ్లీలము, సారాయి, జూదము, వ్యభిచారము, ఈ చెడులన్నీ వ్యాపించి పోతున్నాయి. మరి ఇక్కడ మనం నిష్ఠగా జీవితం గడపాలంటే మనలో భయభక్తులు తప్పకుండా ఉండాలి. అందుకోసమే నేను పఠించిన ఖురాన్ వాక్యంలో ఆ కరుణామేడం దైవం ఏమంటున్నాడంటే, ఓ విశ్వసించిన ప్రజలారా, మీపై ఉపవాసాలు విధిగా చేయడం జరిగింది. ఏ విధంగానైతే గత ప్రవక్త అనుచర సమాజానికి విధిగా చేయడం జరిగిందో తద్వారా మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది అని ఆ కరుణామేడన దైవము తెలపడం జరుగుతుంది. అంటే ఈ ఆకలి దప్పులతో ఉండడం దైవానికి ఏమాత్రం ఇష్టం లేదు, కానీ ఈ ఉపవాసాల ద్వారా మనలో భయభక్తులు జనించాలి. మరి ఈ భయభక్తులు అంటే ఏమిటి, ఒక 2 విషయాలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను సోదర మహాశయగారా. హజరత్ ఉమర్ రజల్ గారి కాలంలో ఒక వ్యక్తి పశువులు మేపుతూ ఉంటాడు. ఆ వెళ్ళేటప్పుడు ఆ గొర్రెల కాపరిని పిలిచి ఒక పొట్టేలు ఇమ్మని అడుగుతాడు, డబ్బు ఇస్తాను అని. ఈ పొట్టేలు యొక్క యజమాని నేను కాను అని చెప్తే, ఈ పొట్టేళ్ల యొక్క పశువుల యొక్క యజమాని ఇక్కడ లేడు కదా, నేను నీకు డబ్బు ఇస్తాను, నువ్వు అతనికి క్రూర మృగాలు చంపేశాయని చెప్పమని చెప్తారు. అప్పుడు ఆ గొర్రెల కాపరి ఏమంటాడంటే, ఓ అమీరుల్ మోమినీన్, మరి నా యజమాని చూడకపోయినా మనందరి సృష్టికర్త అయిన ఆ సర్వశక్తిమంతుడైన దైవం మనందరినీ చూస్తున్నాడు కదా అంటాడు. అంటే ఈ విధంగా పశువులు కాసేవారిలో కూడా దైవభక్తి ఆ కాలంలో ఏ విధంగా ఉన్నది అనేది కూడా మనకు ఈ విషయం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా పరిశుభ్రంగా స్నానం చేసి తెల్లని బట్టలు వేసుకొని ఒక మురికి సందులోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ పందులు కుక్కలు అన్ని తిరుగుతూ ఉంటే ఆ మురికి మన పైన పడేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో ఏ విధంగా అయితే మనం జాగ్రత్తగా మన బట్టల్ని కాపాడుకుంటూ ఎత్తి పట్టుకుంటూ నడుస్తూ వెళ్తామో అదే విధంగా మన జీవితంలో చెడుల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ పుణ్యకార్యాలు చేస్తూ ఆరాధనలు చేస్తూ మంచి జీవితాన్ని మనం గడిపినట్లయితే ఆ కరుణామయ దైవము మనకు ఇహపరలోకాల్లో మోక్షాన్ని కలగజేసే అవకాశం ఉంది. సోదర మహాశైలరా, ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో దాన్ని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరికీ ఇహపరలోకాల్లో మోక్షం కలగాలని దైవాన్ని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.